చిన్చాన్ పిలుస్తున్నాను కదా, వినపడడం లేదా? వినిపిస్తోంది వినిపిస్తోంది, విషయం ఏంటో చెప్పండి. స్నానం చేయమని చెప్పి ఎంతసేపు అయింది, టీవీ చూస్తూ కూర్చున్నామా? మూడు రోజుల కిందటి కదమ్మా స్నానం చేశాను. మూడు రోజుల క్రితం స్నానం చేస్తే అదంతా లెక్కల్లోకి రాదు చిన్చాన్. ఏంటి నేను రోజు సాటి సోదరికి వయసులో ఉన్న ఆడపిల్లని నీ నోటితో సోదరి అనుకు, తట్టుకోలేదు బాబు. ఏదో ఫ్లోలో అన్నానండి. అంటే అమెరికా వెళ్ళాలంటే ఇంగ్లీష్ రావాలి కదండి. అవును, నీ హాబీస్ ఏంటి? సీయింగ్ టీవీ, రీడింగ్ బుక్స్, టాకింగ్ ఫ్రెండ్స్ అండి. ఈటింగ్ ఫుడ్ జస్ట్ ఓన్లీ 6 టైమ్స్ ఎ డే సార్. దట్ స్వీట్. ఇట్స్ మోర్ దెన్ ఎనఫ్ అండి. బాలసుబ్రహ్మణ్యం గారు నమస్కారం సార్. అసలు మీకు థాట్ ఎలా వచ్చింది సార్? దీనికి ఇన్స్పిరేషన్ ఉందా లేక మీ అంతటే మీకే అనిపించిందా? చిన్నప్పటి నుంచి మీకు ఇలా ఏదైనా కొత్త విషయాలు కనిపెట్టాలని ఆసక్తి ఉండేదా లేక ఖాళీగా ఉండడం మూలంగా అనిపించిందా? ఏంటి సార్ మౌనంగా ఉన్నారు, మీకు కొంచెం సిగ్గెక్కువ అనుకుంటాను. ఈ మౌనం సిగ్గు వల్ల దగ్గు వల్ల వచ్చింది కదమ్మా. మీరు గ్యాప్ ఇస్తే మాట్లాడదాం, నేను దగ్గర వెయిట్ చేస్తున్నాను. ఇందులో మీ క్యారెక్టర్ పేరు సింగపూర్ రాజేశ్వరరావు. అంటే బాగా రిచ్చా? బాగా రిచ్, అలాగే కొంచెం అమాయకత్వం, విపరీతమైన కోపం, పట్టడానికి సంతోషం, విభత్సమైన హ్యుమానిటీ, కొంచెం కన్ని, భయంకరమైన బలుపు. క్యారెక్టర్లో చాలా షేడ్స్ ఉన్నాయి, నన్ను బాగా వాడుకుందాం డిసైడ్ అయిపోయినట్టు. కరెక్ట్